మన బతుకు వేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం ఆ అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి గిరిజనులను రెచ్చగొట్టడము గిరిజనుల తరపున మాట్లాడి నటించడం కాదు గిరిజనులను బతికించేటట్టు చూడాలి అటవీని రక్షించేటట్టు చూడాలి రాష్ట్రం సంపద కాపాడాలి రాష్ట్రం బాగుండాలి కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి తర్వాత పోడు లేదు భూములు పంపిణీ లేదు అధ్యక్ష ఆక్రమించడం ఉండదు ఒక ఇంచు కూడా ఆక్రమించనీయం అక్కడ సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసి సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తాం ఒక చెట్టును కూడా వాళ్ళని కొట్టనీయం వారు ఎవరైనా సరే ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి ఈ పోడు కూడా కొట్టుకొని చేసిన అవకాశం గిరిజనులకే ఉన్నది కాబట్టి కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఎకరాలు ఉంటుంది అధ్యక్ష పోడు కొట్టుకోవడం అంటే ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలున్నాయి చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను ఆ వివరాలన్నీ ఉన్నాయి వాళ్ళని సమర్థిస్తాము మనం కాబట్టి ఈ పోడు భూముల పేరిట గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని అటవీ సంపద గిరిజనులకు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో అది కూడా అరికట్టబడాలి దానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి కృషి చేయాలి నిజంగా గిరిజనుల హక్కులు కాపాడడానికి ఎంత ఉద్వేగంగా ఉంటామో అడవి కాపాడడానికి కూడా అంతే ఉద్వేగంగా ఉండాలి మనందరి సామాజిక బాధ్యత అడవులు మొత్తం పోయినాడు మరి పెద్ద గందరగోళం అయిపోతుంది కాబట్టి అది కూడా మన బాధ్యతనే కాబట్టి ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల సుమారు పోడు భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు కొంచెం అటు ఇటుగా ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రారంభించి ఈ అండర్టేకింగ్స్ అన్ని తీసుకొని అవి పంపిణీ చేస్తాం నేను వాటి పంపిణీ చేయడమే కాదు వాటికి రైతు బంధు కూడా ఇస్తాం ఈ సంవత్సరం నుంచే ఇస్తాం బడ్జెట్కు డబ్బులు కూడా పెట్టినాం కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టినాం అదే ప్రకారం వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా ఇప్పిస్తాం కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అటవీ దురాక్రమణ మాత్రం జరగడానికి వీల్లేదని మనవి చేస్తూ అటవీ అధికారులకు కూడా నేనే పిలిచి నేను స్వయంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అటవీ శాఖ మంత్రి గారు నేను కూర్చొని ఉన్నతస్థాయి మీటింగ్ పెట్టుకొని చెప్తాం మేము గిరిజనులు కంట్రోల్ చేస్తాం కానీ మీరు అనవసరంగా వాళ్ళు మంచికి చేయకపోతే కార్యకలాపాలకు పోతే ఎట్లుంటుంది అధ్యక్ష కొంత అటవీ అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మనుషులు చనిపోతారు అధ్యక్ష వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కర్రలు తీసుకొచ్చి అక్కడనే మామూలుగా శవదహనం చేస్తారు అట్లా చేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం వెరసీపులకు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష ఇక్కడ నుంచి ఇక పోడు అనేది లేదు అటవీ దురాక్రమణ ఉండదు కాబట్టి మీరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ఆ రకంగా సమస్యకు మంచిగా ముగింపు పలుకుదామని చెప్పి తమకు మనం చేస్తాం అధ్యక్ష.